అందుకే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా పెన్నగీతలు పెట్టి చాలా చిరాకు చేసేస్తూ ఉంటారు కదా, ఆ వాల్స్ అన్నీ చాలా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో సింపుల్గా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ఇంకా దీంతో పాటే కిచెన్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఉక్కీ లిక్విడ్తో చాలా ఈజీగా వీటన్నిటికీ సొల్యూషన్ ఉందండి. కిచెన్ క్లీనింగ్, ఎక్కువ వంటలు చేసేటప్పుడు మనకి కిచెన్ అంతా చాలా చిరాకు అయిపోతూ ఉంటుంది. నేను డైలీ కిచెన్ క్లీన్ చేసినా కానీ చిరాకు అవుతూ ఉంటుంది. నేను ఇది వారానికి ఒకసారి జిడ్డు పట్టినప్పుడు దీంతో క్లీన్ చేస్తాను. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. దీంతో మనం గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా ఫ్రిడ్జ్ పైన నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు, స్విచ్ బోర్డ్స్, ఇంకా వాల్స్ మీద ఏమైనా పెన్న గీతలు, మార్కర్ ఇలా ఏమైనా గీతలు పెట్టినప్పుడు దీంతో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది, 250 అలా ఉంటుంది, ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. ఇంకా ట్యాప్స్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. సింక్, ఇంకా కౌంటర్ టాప్ను కూడా దీంతో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టవ్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక్కొక్కటి దీంతో సింపుల్గా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. కొంచెం స్ప్రే చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను డైలీ కిచెన్ క్లీనింగ్ అయితే వెనిగర్, ఇంకా బేకింగ్ సాల్ట్, అదే బేకింగ్ పౌడర్ని వేసి రెండు మిక్స్ చేసి తుడిచేస్తాను, తడి క్లాత్ పొడి క్లాత్ తీసుకుని. కానీ ఇలా ఎక్కువ వంటలు చేసినప్పుడు చిరాకు అయినప్పుడు అలాంటప్పుడు ఇంకా వారానికి ఒకసారి అలా దీన్ని స్ప్రే చేసి చాలా నీట్గా ఈజీగా క్లీన్ చేసేసుకుంటాను. నాకు ఇది అలవాటు అయిన తర్వాత ఇంకా దేంతో చేసినా పని కష్టం అవుతుంది. ఇదైతే మనకి చాలా ఈజీగా కిచెన్ కానీ, సింక్ కానీ, కౌంటర్ టాప్ కానీ, ఇంకా వాల్స్ కానీ అన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆయిల్ మరకలు కూడా చాలా ఈజీగా పోతాయండి, మరీ రుద్ది తోమి పని ఉండదు, తుడిస్తే సరిపోతుంది. మరీ కొంచెం ఇలా అక్కడక్కడ మరకలు ఉంటే నేను స్క్రబ్బర్ వాడతాను, కానీ కొంచెం స్ప్రే చేసి తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడిచేసిన చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. దీంతోనే నేను చిమ్నీని కూడా ఎలా క్లీన్ చేసుకోలో ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. చిమ్నీకి ఉండే జిడ్డు మరకలు పోవడం అంత ఈజీ కాదు, కానీ ఈ లిక్విడ్తో చాలా ఈజీగా 5 నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ అయితే మనం చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను చాలా త్వరగానే దీంతో స్టవ్ని క్లీన్ చేసేసాను. ఇంకా కౌంటర్ టాప్, వాల్, సింక్ అన్నీ కూడా దీంతో మీకు క్లీన్ చేసి చూపిస్తాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాల్స్ కూడా చాలా మరకలు అవి ఉంటాయి కదండి, వాటిని కూడా చాలా ఈజీగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసేసుకోవచ్చు. స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి, తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేను కొంచెం జిడ్డు పట్టింది, అందుకే నేను ఇలా స్క్రబ్బర్ వాడాను. ఇంకా మనం తడి క్లాత్ పెట్టి తుడిచేసుకోవచ్చు. నేనైతే ఇలా వాటర్ వేసి కొంచెం వాష్ చేస్తున్నాను. ఎక్కువ జిడ్డు పడితే ఇలా వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఇంకా దీంతో ట్యాప్స్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు, చాలా కొత్తగా మెరిసిపోతాయండి. డైలీ కిచెన్ క్లీనింగ్ అయితే బేకింగ్ పౌడర్, ఇంకా వెనిగర్ని కలిపి మిక్స్ చేసి తుడిచేస్తాను, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మామూలుగా ఆయిల్ తక్కువ పడినప్పుడు, ఆయిల్ మరకలు ఎక్కువ ఉన్నప్పుడు, వంటలు ఎక్కువ చేసినప్పుడు అయితే ఈ లిక్విడ్ని స్ప్రే చేస్తాను, అప్పుడు మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలాంటి స్క్రబ్బర్ తీసుకుంటే మనకి పని కూడా ఈజీ అవుతుందండి, లేదా తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. కిచెన్ని మనం డైలీ క్లీన్ చేసినా కానీ వంట చేసిన తర్వాత ఆయిల్ మరకలు అవి పడి చాలా జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది. ఇలా మనం ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే స్టవ్ అది చాలా నీట్గా మెరిసిపోతుందండి. చూసారు కదా, చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా నేను ఒక్కొక్కసారి బర్నర్స్ కూడా క్లీన్ చేస్తాను, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిగర్ ఇది వేసి. కానీ అది మనం క్లీన్ చేసినప్పుడే మళ్ళీ వంట చేస్తే మళ్ళీ నార్మల్గా బ్లాక్ అయిపోతాయి. ఇంకా నేను ఈసారి అయితే బర్నర్స్ నార్మల్గానే క్లీన్ చేసేసాను. ఇలా చూసారు కదా, వాల్స్ అంతా చాలా నీట్గా మెరిసిపోతున్నాయి, స్విచ్ బోర్డ్స్ కూడా చాలా నీట్గా మెరిసిపోతాయండి, కౌంటర్ టాప్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. ఇంకా ట్యాప్స్, సింక్ అన్నీ కూడా దీంతో క్లీన్ చేసేసాను. దీంతో మనం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేసాను కాబట్టి వీడియోలో చేసి చూపించలేదు. మనకి గ్లాస్ ఐటమ్, టీపాయ్ అలా ఉన్న విండోస్కి వీటికి కూడా ఈ లిక్విడ్తో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు.
ఓకే లిక్విడ్తో కిచెన్ క్లీనింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. తర్వాత ఇదే లిక్విడ్తో స్విచ్ బోర్డ్స్ ఇంకా వాల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా మనం డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, అంటే వుడ్ డోర్స్ కాకుండా నార్మల్ డోర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా స్విచ్ బోర్డ్స్ అయితే చాలా మురికి పెట్టున్నాయి. ఇలా కొంచెం స్ప్రే చేసి క్లాత్ పెట్టి ఉడిచేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇదైతే నేను కిచెన్లో వాడేదండి, అంటే కిచెన్ దగ్గరది, అందుకే చాలా మురికి పట్టేస్తుంది. మన బెడ్రూమ్స్లో అయితే ఇంత మురికి ఉండదు. ఇలా కిచెన్లో మనం అస్తమాను ఆయిల్ చేతులతో అలా పెడుతూ ఉంటాం కదా, అందుకే చాలా మురికి పెట్టేసింది. ఇలా కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా మనం ఇదే లిక్విడ్తో వాల్స్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మా ఇంటికి చిన్నపిల్లలు వచ్చినప్పుడు మొన్న మార్కర్తో ఇలా గీతలు పెట్టారు. నేను ఈ లిక్విడ్తో దీన్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం స్ప్రే చేసి క్లాత్ పెట్టి తుడిస్తే సరిపోతుందండి, లేదా స్క్రబ్బర్ కానీ, అంటే స్క్రబ్బర్ పెట్టి రుద్దే పని ఉండదు. స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ ఉండి ఇలా తుడిస్తే సరిపోతుంది, మరీ రుద్దే పని ఉండదు. దీనివల్ల మనకి పెయింటింగ్ ఏం పోదండి, నార్మల్గానే కొత్తగా ఉంటుంది. ఇలా మరకలన్నీ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది, పెయింటింగ్ కూడా ఏమీ పాడవదు. ఇలా ఆయిల్ మరకలు కూడా వాల్స్కి పట్టున్నప్పుడు ఇది కొంచెం స్ప్రే చేసి తుడిస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది, పని కూడా చాలా ఈజీ అయిపోతుందండి. ఇంకా మనం చిమ్నీని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్విచ్ బోర్డ్స్ని కానీ స్టవ్ కానీ అన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా శ్రమ లేకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.